ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లాస్ట్ రోజు. మరి 14 రోజులు సుమారుగా 78 గంటల పైగానే అసెంబ్లీ నడవటం గతంలో ఎప్పుడు జరగలేదు. అసెంబ్లీ నడవటమే కాదు, మరి బిల్స్ ఒక చారిత్రాత్మకమైన బిల్స్, ముఖ్యంగా ఈ 100 కోట్ల పైగా ఉన్నటువంటి టెండర్స్కి ఒక జ్యుడిషియల్ కమిషన్ చేయటం, జడ్జిగా అపాయింట్ చేయటం ఒక జడ్జి గారిని, అలాగే అన్నింటిలో కూడా నామినేటెడ్ వర్క్స్ కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి, మహిళలకి వాళ్ళకి సముచిత ప్రాధాన్యత కల్పించటం, తర్వాత లిక్కర్ ప్రొహిబిషన్ దిశగా అడుగులు వేయటం, యువతకి స్థానిక సంస్థల్లో 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం, ఇలా ఒకటేమిటి ఏ ప్రభుత్వం కూడా జనరల్గా ఎలక్షన్స్ ముందు చేయటమో, అలాగే అమ్మఒడి పథకం కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏవైతే పెట్టారు, ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో అవన్నీ 80% పైగా వైఎస్ఆర్ రైతు భరోసా ఏంటి, అమ్మఒడి ఏంటి, ఇలా ఒకటేంటి అన్నీ ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా మరి 80% పైగా బిల్లులు తీసుకొచ్చి ఆ చట్టాలు ఇటు అసెంబ్లీలో అటు కౌన్సిల్లో రెండింటిలో కూడా ఆమోదింప చేసుకోవటం, తర్వాత జనరల్గా ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నప్పుడు హౌస్లో ఉంటారు, మిగిలిన టైం వారు ఛాంబర్లో ఉండి అబ్జర్వ్ చేస్తుంటారు, మీకు కూడా తెలుసు పాత్ర మిత్రులకు కూడా. కానీ ఈయన కొత్త వరకు శ్రీకారం చుట్టి 9 గంటలు వచ్చి మరి సాయంత్రం 5:30 అయినా 6 అయినా ఆయన కూడా మా అందరితో పాటు ఉంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ప్రతిపక్షానికి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ గతంలో చేసిన తప్పులు మనం చేయకూడదని, వారికి ఎన్నిసార్లు అడిగితే అనేసార్లు అవకాశం ఇవ్వటం జరిగింది. కానీ ప్రతిపక్షాలు మీకు తెలుసు, ముఖ్యంగా మనకు ప్రస్తుతం ప్రతిపక్షం ప్రతిదాన్ని రాజకీయం చేయటం, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఆ డిబేట్స్లో డిస్కషన్స్లో పాల్గొనకుండా ఏదో పేపర్లో ఫోటో రావాలనే విధంగా బాయ్కాట్ చేయటం, 2-3 సార్లు ఆ వెళ్ళలోకి వెళ్ళి స్పీకర్ గారి మీద దౌర్జన్యం చేసే విధంగా చేయటం, 1-3 సభ్యులు సస్పెండ్ అవ్వటం అదొకటే బాధాకరం. మరి అది తప్పనిచ్చి మరి మిగిలిన సెషన్ అంతా కూడా మీరు చూశారు, చాలా మంది కొత్త శాసనసభ్యులు అన్ని పార్టీలు కూడా ఉన్నారు, 70 మంది పైగా వాళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొని వారి వారి యొక్క అభిప్రాయాల్ని తెలియజేసి ఈ శాసనసభకి ఎన్నుకోవడం ద్వారా ప్రజలకి ఒక మంచి మెసేజ్ని గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఇవ్వగలిగారు. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా తన విధానాల ద్వారా తన విధానాలు ఏమవుతా ఆనాడు పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ పెట్టామో అవన్నీ చట్టరూపంలో తీసుకొచ్చి రేపు దశల వారీగా మద్యపాన నిషేధం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, అలాగే ఒక గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ కావచ్చు, గ్రామ సెక్రటరీ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటినీ కూడా చట్టరూపంలో తీసుకొచ్చి రేపు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఇది ఏ ఒక్క వర్గానికో మేలు చేసే ప్రభుత్వం కాదు, అన్ని వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మహిళలు వీరందరూ కూడా అన్నింటిలో సముచిత స్థానం ఇచ్చి సముచితంగా గౌరవించి వారు సంతోషంగా ఉండే విధంగా చేయాలని, అలాగే ఈ చర్చల్లో మీరు చూశారు గత ప్రభుత్వం ఏమైతే చేసిందో ఇవాళే చూసాం మనం, ఈ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ పెట్టారు వాళ్ళు, ఆప్టికల్ ఫైబర్ పెట్టి దాంట్లోనే 1000 కోట్ల పైగా ధనం దుర్వినియోగం చేయటం, దానికి గౌరవ మంత్రి గారు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి, ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవటం, మళ్ళీ
తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒక అవినీతి రహితమైన పరిపాలన, ఒక ప్రజారంజకమైన పరిపాలన, ఒక బడుగు బలహీన వర్గాలు క్షేమమే ధ్యేయంగా పరిపాలన చేయాలని ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ అలాగే స్పీకర్ గారు కూడా మరి ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు కౌన్సిల్లో కానీ వారు కూడా అందరు సభ్యులకి ఎక్కువ సమయాన్ని ఇచ్చి చాలా ఓర్పు సహనంతో సభ నడిపించడం జరిగింది. వారికి కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. తప్పనిసరిగా శాసనసభ అంటే ఇదేదో తిట్ల సభ కాదు, ఒక మంచి డిబేట్ జరుగుతాయి, మంచి డిస్కషన్స్ జరుగుతాయి, ప్రజా సమస్యల్ని ఈ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న మనం ప్రజాప్రతినిధులు మన సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తారు. అలాగే స్పీకర్ గారు ఇంకో కొత్త రూలింగ్ కూడా ఇచ్చారు. ఇదివరకు జనరల్గా జీరో అవర్లో జరిగిన డిస్కషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కాదు మంత్రులు. తప్పనిసరిగా ఈ జీరో అవర్లో జరిగిన డిస్కషన్స్ అన్నింటికి కూడా లిఖితపూర్వక సమాధానం మరి పంపించాలి గౌరవ సభ్యులకని కూడా స్పీకర్ గారు చెప్పారు. అది కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఒక జవాబుదారితనం అనేది ఉండాలి తప్పనిసరిగా ప్రజలకి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ అత్యున్నతమైనటువంటి సభలు చట్టసభలు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ పార్లమెంట్ కానీ మరి ఆ సభల్లో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రాబోయే రోజుల్లో వీటన్నింటినీ కూడా మరి ఒక పారదర్శకంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జయంగా ఒక అవినీతి రహిత అందజేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని, దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మరి మీడియా వారికి ముఖ్యంగా మన స్టాఫ్ అసెంబ్లీ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మరి నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ఇది అందరూ కష్టపడితేనే ఇంత ఇది ఒక యజ్ఞం లాంటిది శాసనసభ నిర్వహణ అనేది కౌన్సిల్ నిర్వహణ అనేది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. అదే కదా ఇప్పుడు నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతంగా ఉండరు, ఒకసారి గెలుస్తుంటాం ఒకసారి ఓడిపోతుంటాం. ఇప్పుడు మనం వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్ ఇస్ జస్ట్ 2 మంత్స్ బేబీ. ఈ ప్రభుత్వం అనేది 2 మంత్స్ బోర్న్ బేబీ, 2 నెలలు కూడా కాలేదు. కాకముందే వాళ్ళు ఎందుకు అంత అసహనానికి ఎందుకు అంత ఆందోళనకు గురవుతున్నా నాకు అయితే అర్థం కాలేదు. వాళ్ళు ఎంత ఇప్పుడు గొడవ చేసినా ఎంత ఆందోళన చేసినా ఎంత బాయ్కట్ చేసినా మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎలక్షన్ వచ్చిన రావు. నేను అదే చెప్పాను బయట కలిసినప్పుడు కూడా ఫ్రెండ్లీగా, మీరు ఎనర్జీస్ అన్ని సేవ్ చేసుకుండా ప్రభుత్వం మీద 5 ఏళ్ళు పోరాటాలు చేయాలి, మీరు ఇప్పుడే కొంగ పెడతారా అని తొందరపాటు చర్య అది. ఎందుకంటే ఇప్పుడు మా మీద కోపం ఉండొచ్చు మేము గెలిచామని, కానీ ప్రజా సమస్యలు మన అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొని వాళ్ళు కూడా అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చుండే ప్రజలు కూడా హర్షించేవాళ్ళు. తప్పనిసరిగా రేపు రాబోయే సెషన్స్లోనే కానీ జగన్ గారి ఉద్దేశం ఒకటే, వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిస్తే నా వాళ్ళకి తీసుకుని రాజీనామా చేపించకుండా 4 మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. అలాంటి పొరపాటు చేయని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన. మరి ఎందుకు ఆయన సంతోషపడాలి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ తీసుకుంటే చాలామంది శాసనసభ్యులు రావడం రెడీగా ఉన్నారు. కానీ ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు, ఎప్పుడు కూడా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరాలంటే చేరవచ్చు తప్పలేదు, కానీ రాజీనామా చేసి చేరాలి అని పెట్టుకున్నప్పుడు ఆయన దాన్ని హర్షించాలి. అలా ఇంకోటి కూడా ఏం చెప్పారు, మీరు మమ్మల్ని ఆ రోజు గొంతు నొక్కేశారు, మమ్మల్ని అలా నొక్కము, మీరు రండి, మీరు మాట్లాడండి, మీరు ఎంతసేపు మాట్లాడే అంతసేపు టైం ఇస్తాము, దానికి మేము సమాధానం చెప్తాం అని చెప్పినా కూడా వీళ్ళు బాయ్కాట్ చేయాలి. ఏదో ప్రజల సంపత్తి అప్పుడే ప్రజల సంపత్తి ఎలా వస్తుంది? 2 నెలలు కూడా కాకుండా ఇంకోటి ఏం చెప్తున్నారు, మేమన్నీ కూడా నిర్మాణంలో సాగిస్తున్నాం, వాళ్ళని ఆపేస్తామని చెప్తున్నారు. మేము ఆపేస్తామని చెప్పలేదు, ప్రతిదానికి కూడా ఒక లైన్ డెడ్ లైన్ ఇచ్చాం. రేపు 1 నవంబర్ నుంచి పోలవరం వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పాం. అలాగే అమరావతిలో కూడా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి ఆ లోపాలు సరిదిద్దుకుంటాం, వాటిని దశల వరకు అమలు చేస్తామని చెప్పాం. కాబట్టి ఎక్కడా కూడా ఇది ఇప్పుడు నాగార్జు సార్ కట్టారు, జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో కడితే ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేశారు. మరి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ ఇవన్నీ పర్మనెంట్ ప్రాజెక్ట్స్, క్యాపిటల్ సిటీ కానీ లేకపోతే పోలవరం కానీ ఇవన్నీ కూడా మనం సులువండి స్టడీ విన్నర్ రేస్ లాగా చాలా ప్లాన్డ్గా కన్స్ట్రక్టివ్గా గట్టిగా కట్టాలి. కానీ ఏదో హర్రీబర్రీగా మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని కట్టేసేసిన కరెక్ట్ కాదు. తప్పనిసరిగా ప్రతిపక్షం నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు.
ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ఒకసారి నేను మా టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మీ అందరూ కూడా సార్ భవన్ ఐలాండ్కి వచ్చారు ఇంతకుముందు, మళ్ళీ సార్ తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం అందరికీ.